జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే జనసేన రౌడీ సేన అని పేర్కొనడంతో జన సైనికులందరూ కూడా మొత్తం కార్యకర్తలంతా భగ్గుమంటారు. అలా కాదండి, ఇక్కడ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చూస్తే కనుక అందరూ యంగ్స్టర్స్, పాపం వాళ్ళకి ఇంకా వాట్ ఈస్ పాలిటిక్స్ అనేది పూర్తిగా తెలియదు. అది ఏంటంటే ఒక హీరో క్రేజ్లో, హీరో క్రేజ్లో వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. సినిమాలు కాదు కదా సార్ ఇది, ఇది రియాలిటీ. వాళ్ళు తెలుసుకోవాలి ఈరోజు జగన్ గారు ఎన్ని చేస్తున్నారు అన్నది. వాళ్ళకి వాళ్ళకి ఆలోచన శక్తి తక్కువ, పిల్లలు కదా. సో వాళ్ళని ఈ రకంగా రాంగ్ గైడ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పడం జరిగింది. కానీ వేరే ఆలోచన కాదు, ముందు ఆ ట్రాప్లోంచి బయటికి రావాలి అన్నది. ఇప్పుడు చిన్నపిల్లలు మనం ఏది చెప్తే అది కరెక్ట్ అనుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే సినిమా ఫ్యాంటసీ, హీరో ఫ్యాంటసీ ఉంటుంది కదా సార్, అది అది ఆ డ్రైవింగ్ ఫోర్స్లో వాళ్ళు రాంగ్ స్టెప్స్ వేస్తున్నారని జగన్ అని చెప్పడం జరిగింది. ఓకే ఓకే, మొత్తం మీద రుడా చైర్పర్సన్గా సంతృప్తికరంగా ఉన్నానంటున్నారు కదా, మరి మీ జగన్ నాకు అవసరము, మీ ప్రజలంతా కూడా మెచ్చేలా ఉండడానికి ఇంకా మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? సో ఖచ్చితంగానండి, అదే చెప్తున్నాను కదండి, నాకు ఎప్పుడు నేనైతే కోవిడ్ టైంలో నేను చాలా 100% నా చాలా సాటిస్ఫైడ్గా నేను సర్వీస్ చేశానండి. అదే నేనైతే లైఫ్లో మర్చిపోలేను, ఎందుకంటే ఒక ప్రాణం ఒక ప్రాణం విలువ నాకు తెలుసు. సో ఆ ప్రాణాన్ని నిలబెట్టడానికి నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్కి ఏ రకంగా అయితే అవుతుందో ఆ రకంగా ఫీల్ అయ్యి ప్రతి పేషెంట్లీ, అదేవిధంగా కోవిడ్ టైంలో మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు 17 డెలివరీస్ దగ్గర ఉండి చేయించాను అండి. సో అన్నీ కూడా సక్సెస్, నో ఎక్కడా కూడా ఒక డెత్ కూడా అవ్వలే కోవిడ్ పేషెంట్స్ అంటే, ఏంటి కోవిడ్ ప్రెగ్నెంట్ లేడీస్. సో అంత పర్సనల్గా తీసుకుని ఆ సర్వీస్ మోటివ్తో పనిచేయడం అనేది నాకు చాలా ఇష్టం. అదేవిధంగా మార్నింగ్ లేస్తే రాత్రి పడుకునేటప్పటికి నేను ఒకటే ఆలోచిస్తాను, ఈరోజు నా దగ్గరికి ఎంతమంది వచ్చారు, నేను ఎంతమందికి నేను హెల్ప్ చేయగలిగాను. నా సిద్ధాంతం ఏంటంటే ఒకసారి నా గుమ్మం ఎక్కాక పని అవుతే అవుతుందని చెప్తానండి, అవ్వకపోతే అవదని చెప్పేస్తాను. ఎందుకంటే 10 సార్లు నా చుట్టూ నాకు తిప్పించుకోవడం, 10 మంది నా ఇంటి చుట్టూ పెట్టుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. సో ఫ్రీగా ఎక్కడైనా సర్వీస్ వస్తుంది అంటే మీరు ఎవరినైనా అడగండి, అది నా ఇంట్లోనే. ఎందుకంటే నాకు తెలుసు మా మామయ్య గారు ఏదైతే ఫిలాంథ్రపిస్ట్, ఏదైతే సర్వీస్ చేస్తారో ఆయన కోడలుగా ఈరోజు నాకు ఒక మంచి రాజకీయ ప్లాట్ఫామ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మనం ఇంకా 10 మందికి సర్వీస్ చేయాలనే ఆలోచనే నాది. ఇంకొకటి, ఈ రాజమహేంద్రవరం అంటే మా అత్తగారి ఇల్లు, మా అమ్మగారి ఇల్లు, పుట్టింది పెరిగింది అన్నీ ఇక్కడే కాబట్టి ఊరికి ఏదైనా మంచి చేయడం అన్నది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం ఉన్నా లేకపోయినా చిరస్థాయిగా ఊరికి మంచి, మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి కార్యక్రమాలు, మావయ్య గారి పేరు అన్నీ నిలబెట్టాలి తప్ప నా వల్ల ఎక్కడా కూడా ఏంటి తేడా రాకూడదు అన్నది నా పర్సనల్గా నాకు అది. ఎందుకంటే ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు పడుకుని అదే ఆలోచిస్తానండి, ఇవాళ నా దగ్గరికి ఎవరు వచ్చారు, నేను ఎంతమందికి సాయం చేశాను. ఇంకోటి ఏంటంటే రాజమండ్రిలోనే ఏంటంటే ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా మా ఇల్లు దిశ పోలీస్ స్టేషన్, నాకు తెలుసుండి ఎంతోమంది వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇష్యూస్ సాల్వ్ చేశాను, ఎంతోమంది అమ్మాయిలు హై ఏమంటారు పెద్ద ఫ్యామిలీ అమ్మాయిలను కూడా వాళ్ళు బయటికి చెప్పుకోలేని వాళ్ళకు కూడా నా దగ్గరకు వస్తే చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. సో ఇవన్నీ నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఈరోజు నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేయకపోవచ్చు కానీ బాగో నేను ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాను కూడా. భగవంతుడు, మా అమ్మాయి అమెరికా వెళ్ళొచ్చింది మొన్నే రీసెంట్గా చెప్పాను కదా, సో చాలా హ్యాపీగా వెళ్ళొచ్చింది, ఆ భగవంతుడే చూసుకున్నాడు. సో నేను 10 మందికి చేస్తున్నాను, తిరిగా భగవంతుడు నా పిల్లల్ని అలాగే కాపాడుతున్నాడు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన ఫోటో ఏ రకంగా పెట్టుకోవాలో ఆయన ఫోటో పెట్టుకోవాలనుకున్నారు. సో అలా మా మామయ్య గారు మేడపాటి సీతారామరెడ్డి గారి ఫోటో, మీరు క్వారీ ఏరియా వెళ్తే చాలామంది ఇళ్లలో ఫోటో ఉంది సార్. సో అదే నా ఆలోచన కూడా, అదే నేనున్నా లేకపోయినా కోరుకుంటాము, నేనున్నా లేకపోయినా నా నేను అందరి గుండెల్లో ఉండిపోవాలి, మన మంచితనంగా ఉండాలి కోరుకుంటాను మేడం. అది 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 అన్నది అది ఒక్కటే ఎజెండా అండి. అందుకని మార్నింగ్ నుంచి రాత్రి దాకా నాకు ఓపుకున్నా ఓపిక లేకపోయినా బయట జనం ఎవరైనా పబ్లిక్ కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతానండి. నేను కోవిడ్ టైంలో కూడా ఒక ఎస్సీ అమ్మాయి వచ్చి నన్ను ఎవరో ఇబ్బంది పెట్టారు అని అంటే జగ్గంపేట కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అమ్మాయి దగ్గర పెళ్లి చేసి వచ్చేసానండి. సీరియస్ కార్యక్రమాలు కూడా అసలు ఇంకా అవుట్ రేటెడ్ అండి. ఇంకా అమ్మాయిల వరకు అమ్మాయి ఇబ్బంది పడిందంటే ఇంకా వెనక ముందు కూడా చూడండి. ఇంక చెప్తున్నా కదా జగ్గంపేట, యాక్చువల్గా అమ్మాయి కంటే ఆ అబ్బాయి 5 ఇయర్స్ చిన్నోడు, ఏంటి లివింగ్ టుగెదర్ చేసి అమ్మాయిని వదిలేపోయాడు. జగ్గంపేట కోవిడ్ బాగా పీక్స్లో ఉంది, ఇంక వెళ్ళిపోయి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఇంకా సీఏ గారు అన్నారు, ఏంటి మేడం మీరు ఈ టైంలో ఇలా వచ్చారు సార్, ఆ అమ్మాయిని మీరు సేవ్ చేయాలని. నేను కోవిడ్లో బయట కూర్చుంటే అమ్మాయి వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది సార్, ఇలా జరిగింది అని వెళ్ళి పెళ్లి చేసి వచ్చేసాను సార్. సో ఇటువంటి అంటే నాకు చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు హ్యాపీగా, మొన్నే బాబు పుట్టాడు ఆ అమ్మాయికి,
బాబుని ఎత్తుకుని వచ్చారు. ఇలా ఇవే ఉంటాయి, మార్నింగ్లో ఇస్తారు, సాయంకాలం దాకా సర్వీస్ వర్క్ చాలా ఇష్టం. అదే విధంగా ఊర్లో కూడా 10 మందికి మంచి చేసే విధంగా అందరూ కూడా మా అమ్మాయి అంటారు. సో వాళ్ళ అమ్మాయి కిందే ఇప్పుడు మీరన్నట్టు ఎప్పుడు నాకు ఎప్పుడు తలకెక్కదు, ఎందుకంటే ఇది నాకు ఒక ఓపెన్ ఛాలెంజ్, ఒక ఛాలెంజింగ్ తీసుకుంటాను. సో ఛాలెంజ్ ఫేస్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా ఒకటి నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే భగవంతుడికి, జగన్ గారికి నేను ఆన్సర్ చేస్తాను ఏదైనా మిస్టేక్ జరిగినా. సో భగవంతునికి భక్తునికి అంతే సార్, అంతే. ఇప్పుడు జగన్ గారు ఎప్పుడు చెప్తారు ఏంటి ఏంటా భగవంతుడి ఆశీస్సులు మీ చల్లని జీవెనలు, అదే విధంగా నాకు జగన్ అన్న తోడు ఉంటేనే ఈ రోజు ఈ రాజకీయ ప్రస్థానం ఖచ్చితంగా మేడం. ఇంట్లోకి వచ్చాను చూసాను పెద్ద జిమ్ రూమ్, పెద్ద చాలా పెద్దగా ఉంది, బాగుంది, జిమ్ సెంటర్ లాగా ఉంది. జిమ్ చేస్తుంటారా మీరు ఏమైనా బాగా? నేనండి యాక్చువల్గా ఉండేదండి, ఇప్పుడు అసలు హెక్టిక్ షెడ్యూల్. సో నాది వచ్చేటప్పటికి ఏంటంటే మార్నింగ్ అంతా నేను ఇంట్లో మార్నింగ్ 9:30 బయటకు వెళ్తే మళ్ళీ రాత్రి దాకా తిరుగుతూనే ఉంటానండి. సో మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఆ 2-3 అవర్స్ మట్టుకి ఇంక ఎక్స్క్లూజివ్గా పిల్లలకే వదులుతానండి. సో ఆ టైం ఏంటంటే నేను ఈ జిమ్లు నా సెల్ఫ్ మీద ఉంటే పిల్లలు తిరుగుతున్నారా, గడప గడిపి తిరుగుతున్నాను. భర్త గారు ఊళ్ళో తిరుగుతున్నారండి, ఆయనతో పాటు ఫాలోయింగ్. సో ఇక్కడ అర్బన్ లో బ్రేక్ వచ్చిందంటున్నారు, గడప గడప టౌన్ లో అదే సార్, ఆయన ఎంపీ కదా. సో ఆయన ఆయన ఢిల్లీ వెళ్ళడం వెళ్ళి రావడంతో ఆయన షెడ్యూల్ పట్టి ఎప్పుడు పెడితే అప్పుడు ఆయన తిరగలేదా అంటే ఏం లేదు, పార్టీ పరంగా మిథున్ రెడ్డి గారు ఇన్స్ట్రక్టెడ్ మీ టు ఇద్దరు కలిపి తిరగండి అని చెప్పారండి. సో వాట్ ఎవర్, సో హీఈస్ ఎ బీయింగ్ అన్ ఎంపీ, సో ఆయన ఎలా చెప్తే అలాగా. ఎందుకంటే ఈరోజు పార్టీ బాగుండాలంటే మీరే అన్నారు కదా కలుపుకుని వెళ్ళాలని. సో కలుపుకుని వెళ్ళే విధానంలో ఆయన ఆయన షెడ్యూల్ బట్టి ఫాలో అయ్యి ఐఎమ్ ఫాలోయింగ్. మీ ఆహారం ఎలా ఉంటాయి మేడం? ఆహారం ఏముంది సార్, ఇంచుమించు మార్నింగ్ లేస్తాం. ఇదిగోండి ఈ మధ్య కొంచెం వెయిట్ పుట్టానో అయినా ఏదో ఇది ఉంటుంది కదా మన నేను 12 అవర్స్ డైట్ ఏదో మొదలెట్టాం, కానీ ఏదో 12 అవర్స్ డైట్ అని మొదలెట్టాం కానీ కుదరట్లేదు. డైట్ ఏం లేదు సార్, నైట్ 8 to 12 దాకా ఏం తింటాం లేదు. సో అది కొంచెం చేస్తున్నాను కానీ అనీవెన్ అయిపోతుంది అండి. అంటే ఏమి తినకపోతే ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఏం లేదు సార్, యూ కెన్ హ్యావ్ బ్లాక్ కాఫీ, ఇట్స్ నాట్ ఫైన్, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోవట్లేదు సార్ ఈ మధ్య మానేసాను. ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఇంకా యాజ్ యూజువల్ ఫుల్ గా తినొచ్చు, 8 to 12 అంటే ఈ మధ్య స్టార్ట్ చేశాను. నాన్ వెజ్ తక్కువ సార్, అవి ఓన్లీ సండే బాగా దొరుకుతుంది కదా. సండే ఒకటే సార్, మిగతా రోజులు తింటాం లేదు. ఎందుకంటే మా చెప్పాను కదా మాకు రెస్టారెంట్ ఉందని, ఈటెన్ ప్లేకి వెళ్తే మాకు అన్ని రకాలు ఉంటాయి. సో ఏదో ఒక ఏదో పెట్టుకోకపోతే తినకూడదని పెట్టుకోకపోతే బెటర్, బికాస్ హైట్ కూడా ఉన్నాం కదా, వెయిట్ పెరిగితే ఏనుగుల్లా ఉంటాం. సో డోంట్ వెయిట్ పెరగకూడదు, అది అంతకుముందు. దైవభక్తి ఎక్కువ సార్, ఏ రోజు ఏ గుడి మాన్ను, సోమవారం శివాలయం, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అంటే గుడికి వెళ్ళను కానీ ఇంట్లో అయ్యప్ప స్వామి పూజ చేస్తాం, లక్ష్మీవారం సాయిబాబా అంటే చాలా ఇష్టం సాయిబాబా, శుక్రవారం చర్చ్కి కూడా వెళ్తాను సార్. శుక్రవారం చర్చ్కి వెళ్తాను, శుక్రవారం వెళ్తాను సార్, అంటే ఎవరు ఉండరు కదా, సో ఎవరు లేని టైంలో వెళ్ళొస్తూ ఉంటాను. అంటే కొంచెం పీస్ఫుల్ గా దండం పెట్టుకోవచ్చు, అలా అని కాదు, పీస్ఫుల్ గా నాకేంటంటే కొంచెం ప్రైవసీ ఇష్టం. మనం చేసేది ఇది మనం పొలిటికల్ గా చేయాలంటే 10 మందిలో వెళ్ళి దండం పెట్టాలి, నాకు అలా ఇష్టం ఉండదు. ఇది నా సెల్ఫ్, అది దేవుడి దగ్గరికి నేను చేసిన అన్ని అలా చెప్తాను, ఐ ఆన్సరబుల్ టు గాడ్ అని. సో ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుని వస్తాం. సో అలాగే సాటర్డే మట్టుకి నాకు వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం సార్. సో సాటర్డే టైం దొరికితే కానీ ఖచ్చితంగా వాడపల్లి వెంకటేశ్వర స్వామికి నైట్ 8 o'clock ఒకసారి వెళ్ళి వస్తూ ఉంటాను. సండే ఏమైనా గ్యాప్ ఉందా? సండే నాన్ వెజ్ తింటాను కాబట్టి ఇంకేళ్ళకి వెళ్ళాను సార్. కంపల్సరీ నాన్ వెజ్ సండే, సండే అన్ని ఎత్తుక్కుని తింటాను సార్, చేప పీత అన్ని ఎత్తికేస్తాను, ఏం మిస్ అయ్యానా వీక్ లో అని చూసి అన్నిటికి న్యాయం చేసి. సండే మట్టుకి 2 మార్నింగ్ చెప్పాను కదా, పొద్దుటే లేసి బిర్యానీ వండేసుకుని నాకు నేను తినేసి వచ్చేస్తుంటాను సార్. సో ఎందుకంటే మా అబ్బాయికి నా వంట అంటే చాలా ఇష్టం, మా బాబుకి. సో ఆడి మదర్లీ హుడ్ ఫీల్ ఏంటి, వాడు మిస్ అవ్వకూడదని వాడి కోసం ఈయన ఎప్పుడు నాకు ఎప్పుడు అడ్డుపెట్టరు పాపం, ఏమనరు ఏం చేసినా. సో ఆడి కోసం లేచి పొద్దుటే రాత్రి మెనూ ఇచ్చేస్తాడు, లేచి వండేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాను. మీ అమ్మాయి ఇప్పుడు డిగ్రీ గ్రాడ్యుయేషన్, అబ్బాయి 10th, కానీ మీరు మాత్రం గ్రాడ్యుయేషన్ అమ్మాయి లాగా అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే ఉండడానికి ఏం చేస్తున్నారు? ఏమీ లేదు సార్, చెప్తున్నారు రహస్యం ఏంటి? ఏదైనా చేస్తే బాగుండు, మా ఇంట్లో అంటూ ఉంటారు కొంచెం మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయడానికి, పొద్దున్నీ ప్రజాసేవలో ఉండి వీటి మీద ఆలోచన ఉండదు. సో ఏమో భగవంతుడు ఇచ్చాడు అండి, ఇట్స్ గాడ్ గిఫ్ట్ అంతే, అంతకు మించింది. నేనైతే ఏమి
అసలు ఏవి చాలా తక్కువ సార్. యాక్చువల్గా ఊర్లో అయితే చాలా పార్లర్ ఓపెనింగ్స్ నేనే వెళ్తా, కానీ ఎక్కడ వెళ్ళే టైం ఉండదు. వెళ్ళినా లాభమే ఉంది సార్, పొద్దున్న లేస్తే మళ్ళీ ఎండలో ఉంటాం. సో ఇంకా వాళ్ళు చెప్తారు ఎక్కడ నిజంగా ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే ఆబ్వియస్గా వెళ్తాం కదా మేడం, రెండు మూడు రోజులు ఎండలోకి వెళ్ళకుండా అది మనకి ఎక్కడ జరుగుతుంది సార్. సో ఏది జరగవు. సో ఏదున్నా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ సార్, ఇది ఎంత మించిందిలో ఏమీ లేదు. మీ రాజమహేంద్రం ప్రజలకు శర్మిలా రెడ్డి గారు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలకంటేనండి, నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎక్కడ, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఏ ఇంటికి వెళ్ళినా మా అమ్మాయి అంటారు. ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా, ఇప్పుడు వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయను సార్, ఫోన్ నా చెవు దగ్గరే ఉంటుంది. ఎవరికి ఏ ఎమర్జెన్సీ వచ్చినా, ప్రత్యేకంగా అమ్మాయిలకి నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా, ఈరోజు స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజమండ్రిలో శర్మిలా రెడ్డి ఉంది. సో ఖచ్చితంగా ఎవరు ఏ అమ్మాయి జోలికైనా ఏ ఇబ్బంది వచ్చినా సరే, మా అమ్మాయికి ఏ రకమైన అయితే నేను ఎలా అయితే ఫీల్ అవుతానో వాళ్ళని అలా ఓన్ చేసుకుంటానని, అదేవిధంగా రాజమండ్రి అభివృద్ధికి కూడా నా వంతుగా ఈ రుణ అవనివ్వండి, ఈరోజు గవర్నమెంట్ తరఫున అవ్వండి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలన్నా సో 100% కృషి చేస్తానని. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడలు, ఆయన యొక్క ఆశయాలు క్రమం తప్పకుండా మరి నడిపించే విధంగా, మరి ఆయన ఎలా చెబితే అలాగా పనిచేసే విధంగా మరి ఖచ్చితంగా నేను వర్క్ చేస్తానని. అదేవిధంగా నాలో కూడా నేను మీ మీడియా ద్వారా చెప్తున్నా, నా వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చి నన్ను ఏదైనా మీరు అప్రోచ్ అవ్వలేకపోతే ఎవరైనా ఇబ్బంది పడదాం వాళ్ళు, ఖచ్చితంగా నేను మార్నింగ్ టైము మా ఇంట్లోనే ఉంటాను, ఏంటి బిఫోర్ 10, ఈవినింగ్ రుడా ఆఫీస్లో ఉంటాను. సో ఖచ్చితంగా రండి, ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్గా సాల్వ్ చేసే విధంగా నేను కృషి చేస్తానని. ఒక నాయకురాలుగా కింద కాదు, ఒక సేవకురాలు కింద నిరంతరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ, సో అదేవిధంగా ప్రత్యేకంగా మరి ఇంటర్వ్యూ ద్వారా సో ప్రజలందరికీ నేను ఇంచుమించు రాజమండ్రిలో అందరికీ సుపరిచితురాలనే. సో ఏంటంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే 100% కూడా వాళ్ళ కోసం వాళ్ళ తరఫున ఉంటానని తెలియజేస్తే, ఎనీ పార్టీ సెపరేట్, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్టీలు అతీతంగా, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు పార్టీని చూసి రాదండి. సో కష్టం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయి కింద ఎప్పుడు అందుబాటులో ఉంటాను, ఆయన యొక్క సిద్ధాంతాలతో పనిచేస్తానని తెలియజేస్తాను.